హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గలీవర్స్ ట్రావెల్స్ అనేటువంటి స్టోరీని మనం తెలుగులో తెలుసుకుందాం. సో గలీవర్స్ ట్రావెల్స్ అంటే లెమూయల్ గలీవర్ అనేటువంటి వ్యక్తి ప్రయాణాలు చేస్తూ ఉంటాడనమాట. సో ఆయనకి ప్రయాణం చేయడం అంటే చాలా బాగా ఇష్టం. అట్లాగే అతనికి ఎలాంటి ప్రయాణం ఇష్టం అంటే ఓడల మీద ప్రయాణం చేయడం, సముద్రాల్లో ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో అట్లాగా ఉన్నటువంటి వ్యక్తి, కానీ వారి యొక్క పేరెంట్స్కి మాత్రం ఈయన ఒక మంచి డాక్టర్ అవ్వాలి అని చెప్పి వారి పేరెంట్స్కి అలా ఇష్టం అనమాట. సో అందుకని వారి పేరెంట్స్ కోసం, ఇతనికి ఇష్టం ఉన్నప్పటికీ సరే వారి పేరెంట్స్ కోసం డాక్టర్ అవుతాడనమాట. కష్టపడి చదువుకుంటాడు, ఒక మంచి డాక్టర్ అవుతాడనమాట. సో అందరికీ కూడా అతని దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్స్ అందరూ చాలా ఈజీగా క్యూర్ అయిపోతారనమాట. సో మంచి యొక్క హస్తవాస అనేటువంటి సంపాదించుకుంటాడు చక్కగా. అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా చాలా బాగా తెలుస్తాడనమాట. సో ప్రసిద్ధి చెందుతాడు. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే పెళ్లి చేసుకుంటాడు ఇద్దరు. ఆ యొక్క ఓడలు నడిపేటువంటి ఆ యొక్క ఉద్యోగం అనేటువంటిది గలీవర్కి వచ్చింది అనమాట. సో అది వచ్చినప్పుడు వాళ్ళ ఆవిడికి చెప్తాడనమాట, సో ఇట్లా నాకు ఉద్యోగం వచ్చింది, కానీ ఆ ఉద్యోగానికి వెళ్ళాలి అంటే నేను మిమ్మల్ని అందరూ వదిలిపెట్టేసి చాలా దూర ప్రయాణాలు అయితే చేస్తూ ఉండాలి, సముద్రం మీద ప్రయాణం చేయాలి, సో అది కొంచెం రిస్క్తో కూడినటువంటిది అదేదని చెప్పి చెప్తా ఉంటాడనమాట. సో అయినప్పటికీ సరే వాళ్ళ ఆవిడ అంటది, సరే నీకు ఇష్టమైంది ఏదైతే ఉందో ఆ పని నువ్వు చెయ్యి, నేనేం ఆపను అని చెప్పగానే, నువ్వు మరలా ఎప్పటికైనా సరే ఇంటికి వస్తావు కదా, నువ్వు క్షేమంగా ఇంటికి రావడమే కావాలి, కొంతకాలానికైనా సరే ఇంటికి రావడం, పిల్లలతో ఉండడం కావాలి అని చెప్పి చెప్తుంది అనమాట. సో చెప్పిన తర్వాత, చాలా థ్యాంక్స్, నువ్వు ఎంత చక్కగా ఒప్పుకుంటావని నేను అనుకోలేదు అని చెప్పి ప్రయాణానికి ప్రారంభం అవుతాడనమాట. సో అట్లా వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ప్రయాణం చేస్తూ ఉండగా సముద్రంలో పెద్ద తుఫాన్ వచ్చింది అనమాట. సో ఆ యొక్క తుఫాన్ వచ్చేసరికి ఆ యొక్క ఓడ ఇరిగిపోతుంది అనమాట. సో విరిగిపోయినటువంటి ఓడలో తను ఈదగలిగినంత వరకు ఈతాడు. తర్వాత ఒక కొన్ని రోజులు అయిపోయిన తర్వాత చూసేసరికి ఒక ప్రాంతంలో కళ్ళు తెరిచి ఉంటాడనమాట. సో అతను కళ్ళు తెరిచి చూసేసరికి అతని యొక్క కాళ్ళని చేతుల్ని తాళ్ళతో కట్టేస్తారనమాట. అతనికి ఉన్న బారు జుట్టును కూడా మేకులతో బంధించేస్తారనమాట. సో మేకులు కొట్టేస్తారు, కింద ఒక చెక్క లాంటిది పెట్టి దానికి మేకులు కొట్టేస్తారు, చేతులు కాళ్ళకి తాళ్ళు కట్టేస్తారు. ఎక్కడున్నానా అని చెప్పి కళ్ళు తెరిచి చూస్తే అందరూ కూడా చుట్టూ మరుగుజ్జులు ఉంటారనమాట. సో అలాంటి ప్రాంతంలో అతను ఉంటాడనమాట. సో మరుగుజ్జులు నివసించేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆగాడు. అది తెలుసుకుంటాడు, ఓహో నేను ఇళ్ళ దగ్గరకు వచ్చానా అని చెప్పి అనుకొని ఉంటాడనమాట. సో వాళ్ళు గలీవర్ని అడుగుతారు, ఏంటి నువ్వు ఎక్కడ నుండి వచ్చావు, అసలు నువ్వేంటి ఇలా ఉన్నావు అది అని చెప్తే, నేను ఇట్లా వేరే ప్రాంతం నుండి వచ్చాను, మీరేంటి ఇంత చిన్నగా ఉన్నారు. వాళ్ళు కేవలం 6 అంగుళాలు ఎత్తున్నటువంటి మనుషులే అనమాట. సో వాళ్ళు మంచిగా మాట్లాడతారు, గలీవర్ కూడా మంచిగా ఉంటాడు, సరే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రాజుగారు అతనికి తినడానికి ఆహారాన్ని, చక్కగా అతను ఉండడానికి మంచి పాడైపోయినటువంటి ఒక పెద్ద టెంపుల్ అనమాట. సో అది మాత్రం ఆయనకి సరిపోయింది పడుకోవడానికి, ఉండడానికి, చేయడానికి అనమాట. సో ఆ యొక్క టెంపుల్ని ఇస్తారు, దేవాలయాన్ని. అక్కడ ఉంటాడు. తర్వాత వారి యొక్క బట్టలన్నీ ఎక్కువ కలిపి కొడితే ఒక పెద్ద చొక్కా వద్దనమాట. సో ఆ చొక్కా ఇస్తారు వేసుకోవడానికి. తర్వాత కింద ప్యాంటు కూడా అలాగే స్టిచ్ చేసి ఇస్తారు. ఆహారాన్ని ఎంత మోసుకొచ్చి పాపం తీసుకొచ్చి ఇస్తారనమాట గలీవర్ తినడానికి. అతను బాగానే ఉన్నాడా లేదా అని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. సో ఆ రాజుగారు కూడా చాలా ప్రేమిస్తారు గలీవర్ని. కాకపోతే కొంచెం అనుమానిస్తాడు, ఈయన మంచోడైనా మనల్ని ఏమన్నా చంపేయడానికి, నాశనం చేయడానికి ఏమైనా వచ్చాడని చూస్తాడు. కానీ గలీవర్కి అలాంటి స్వభావం అస్సలు ఉండదనమాట. సో వారందరినీ బాగా చూస్తాడు. అయితే ఒకసారి ఏమైంది అంటే బ్లెఫుస్కు అనేటువంటి ఐలాండ్ నుంచి వీరు వెళ్ళినటువంటిది ఒక ఐలాండ్ అనమాట. సో గలీవర్ అక్కడ స్పృహ లేకుండా పడిపోయినటువంటి ప్రాంతం, మరుగుజ్జులు ఉండేటువంటి ప్రాంతం ఒక ఐలాండ్ అనమాట. సో అదొక ద్వీపం. సో ఆ యొక్క అదే ప్రాంతానికి పక్కన కొంత దూరంలో ఈ యొక్క బ్లెఫుస్కు అనేటువంటి ప్రాంతం ఉందనమాట. సో అది కూడా ఒక ద్వీపమే. ఆ ప్రాంతంలో వారికి ఇక్కడ ఎక్కడైతే గలీవర్ ఉన్నాడో ఆ ప్రాంతంలో మరుగుజ్జులకి, ఆ బ్లెఫుస్కు అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మరుగుజ్జులకి పడదనమాట. సో వారికి ఎప్పుడు కూడా వైరం, ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూ ఉండేది. యుద్ధం జరిగేటువంటి సమయంలో ఏం చేస్తాడు అంటే, వాళ్ళు వస్తున్నారు అని చెప్పి గలీవర్కి చెప్పిన వెంటనే ఆ వచ్చేటువంటి వారి యొక్క వాళ్ళు ఓడల మీద ప్రయాణం అయి వస్తూ ఉంటారన్నమాట. సో వస్తుంటే గబగబా ఆ యొక్క సముద్రంలోకి ఇతను నడుచుకుంటా వెళ్ళిపోయి వారి యొక్క ఓడలకి అన్నిటికీ తాళ్ళు కట్టేసి చేతితో పట్టుకొని లాక్కొస్తాడనమాట. పిల్లలు ఒక కారికి తాడు కట్టి ఎలా లాగుతారు. సో అట్లా ఓళ్ళన్నీ కూడా తీసుకొచ్చేసరికి ఇంక వాళ్ళకి భయం వేసింది. ఈయన ఏం చేస్తాడు రాజుగారు, వీళ్ళందరూ కూడా నువ్వు చంపేయాలి, వాళ్ళు మన శత్రువులు కాబట్టి అని చెప్పి అతను ఉన్నటువంటి ఐలాండ్ రాజు చెప్తాడనమాట. ఇంతకాలం అతను చూసినటువంటి రాజుగారు చెప్తారు. కానీ ఈయనకేంటంటే పాపం బ్లెవస్కోవాలి కూడా మనుషులే కదా, సో వాళ్ళని చంపడం ఇతనికి ఇష్టం లేదు, అందుకని వాళ్ళని చంపకుండా వారిని అలాగే వదిలేస్తాడనమాట. సో అలా చేసినందుకు రాజుగారికి కోపం వచ్చింది, చంపేయాలి అని చెప్పి అనుకుంటాడు. చంపేయాలి, ఏదో ఒకటి చేయాలి, గలీవర్ మనం చెప్పిన మాట వినట్లేదు అని చెప్పి అనుకునేసరికి ఆ విషయాన్ని ఒక వ్యక్తి వచ్చి గలీవర్కి చెప్తాను, నేను చంపాలనుకుంటున్నాను, నువ్వు ఇక్కడ ఉండటం ఇంత మంచిది కాదు, బ్లెఫుస్కు ప్రాంతం వారిని కాపాడేవు కదా, సో నువ్వు అక్కడికి వెళ్ళిపో, వాళ్ళు నిన్ను బాగా చూస్తారు, నువ్వు వాళ్ళు కాపాడే ఉన్నటువంటి కృతజ్ఞత అని చెప్పగానే బ్లెఫుస్కు అనేటువంటి ప్రాంతానికి గలీవర్ వెళ్తాడనమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా బాగా చూస్తారు, మంచిగా ఫుడ్ పెడతారు, అన్నీ కూడా బాగా చూస్తారనమాట. చాలా సంతోషంగా ఉంది. అయితే ఒకరోజు సడన్గా ఏం చేస్తా చూస్తాడు అంటే సముద్రంలో ఒక పెద్ద నావ కనిపించింది, ఒక పెద్ద అనమాట. అది ఒక యుద్ధంలో జరుగుతున్నటువంటి సమయంలో
కొట్టుకొని వచ్చినటువంటి ఒక పెద్ద ఓడ అన్నమాట. సో ఆ యొక్క ఓడను అంతా కూడా మరమ్మతు చేయిస్తారు ఈ యొక్క రాజుగారు, బ్లిఫుస్కు రాజుగారు. వారి రాజ్యంలో ఉన్నటువంటి వారందరికీ చెప్పి ఆ యొక్క ఓడని బాగా బాగు చేయించి మంచిగా తయారు చేయిస్తారు. కొంతకాలానికి అది తయారైన తర్వాత ఆ యొక్క ఓడలో ఇంకా ఈయన ఏం చేస్తాడు, చక్కగా అతని యొక్క ప్రాంతం అయినటువంటి ఇంగ్లాండ్కి వచ్చి వెళ్ళిపోతాడు అనమాట. సో అట్లాగా గలీవర్ ఎవరికి దగ్గరికి వెళ్ళినప్పటికీ అందరికీ కూడా బాగా సహాయం చేసేవాడు. అట్లా అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ భార్యకి వారి పిల్లలకి జరిగినటువంటి అన్ని విషయాలు కూడా కథలు కథలుగా చెప్పాడు అనమాట. సో అట్లాగా గలీవర్ ట్రావెల్స్ అనేటువంటి బుక్ 1 స్టోరీ ఫినిష్.